బూత్ కెడదాం పాల బూత్ వీటిలో సరిపోతుంది. ఇవి అయిన తర్వాత కొంచెం కొంచెం మంచి విషయాలు ఏంటిరా ఎప్పుడు ఇవేనా ఇది హోటల్కి వెళ్ళి లేకపోతే బూతు ఇంతేనా ఏడాది కొమ్మోటి ఎలక్షన్ బూతు ఇంకేమైనా మంచి విషయాలు ఉన్నాయా అని అడిగి ఒరే పోనీ మనం పని చేద్దాం మన చేతిలో ఉన్నది ఏమిటంటే నువ్వు వచ్చి షిర్డీ సాయిబాబా సచరిత్ర చదువు మేము వింటాం చచ్చిచ్చాడు వాళ్ళు చేరతారు ఆ రోజున 15 మంది అనుకున్న 15 మంది వచ్చి చేరుతారు అంటే ఒక స్టెప్ ముందుకు వచ్చారా లేదా వాళ్ళు అనుకున్న దానికి అన్నదానికి చేసిన దానికి అంటే వాక్యూమ్ వాల్యూమ్ తగ్గింది. నెక్స్ట్ ఏమైంది 15 మంది అటెండ్ అయ్యారు రేపు 14 మంది ఎల్లుండి 13 మంది చివరికి 3 మిగులుతారా కదా ఇండియన్స్ కదా ఆఫ్టర్ ఆల్ అంతకంటే మిగలాం తెల్లవాళ్ళు కనుకైతే వాడి సంఖ్యతో వీడి సంఖ్యతో అంతుదేలు చేసి వాడైనా చస్తాడు వీడైనా చంపుతాడు తేడా వస్తే కనుక 3 మిగిలిన ఆ 3 ఇందులోకి వస్తారు ఇంకా అక్కడ అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర వీళ్ళు ఆకర్షింపబడతారు. వచ్చేటప్పటికి ఏమవుతుంది వీళ్ళు 3 సాయి సచరిత్ర పూర్తి చేస్తారు. ఒరే పూర్తి చేశాం కనుక అందరం కలిసి మా ఇంట్లో భోంచేద్దామా అంటాడు వాడు. తప్పకుండా వీడు కూరలు తెస్తాడు వాడు బియ్యం తెస్తాడు వాడు అందరు చేరుతారు వండుతారు అబ్బా ఎట్లా చేసాం రావు అని అదే వాడు జన్మలో ఎరగరు వాళ్ళు. ఏమైంది వాక్యూమ్ తగ్గుతూ ఉంది వాల్యూమ్ ఇలా కొంచెం అయిన తర్వాత షిర్జీ వద్దు పాడవద్దు కానీ ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయంలో ఒక మాట పోయిద్దాం 10 మంది కలిసి వెళ్ళా ఏదో మళ్ళీ ఇవాళ ఏం వారం శనివారం వచ్చే శనివారం కూడా వెళ్ళాం ఇట్లా కొన్నాళ్ళు అయిన తర్వాత కొంచెం కొద్ది టైం చూసి అక్కడ ఫోర్త్ క్వార్టర్స్లో టెంపుల్స్ ఉన్నట్టు వెళ్ళొద్దాం లేదు వెళ్ళేస్తాడు వెళ్ళొద్దాం అంటే వెళ్ళి రావటం అనేది వాడికి తెలుస్తుంది. అంతకుముందు అఫీషియల్ బిజినెస్లో కొంప మునిగిపోతుంది అన్నా కూడా వెళ్ళొస్తామని అనుకుంటే వెళ్ళొస్తామని నమ్మకం లేదు గడి కొడుకు ఎందుకంటే హీ సో వీక్ ఉద్యోగం కొత్తగా ఎగిరిపోతుందంటే బలవంతా నడతట కానీ లేకపోతే రేపు పెడదాం లేంటాడు అంటే సోల్లెస్ ఫెలోస్ యువక లేనటువంటి వాళ్ళు ఆత్మవిహీనులు అయినటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఏం జరుగుతుందంటే మెల్లిగా క్రియాఫల ఆశ్రయత్వం క్రియ అంటే పని చేసిన పనికి రిజల్ట్స్ ఎక్కడ ఉంటాయండి మనకు తెలియదు ఈరోజు వరకు వాడి దగ్గరే ఉంటాయండి జాగ్రత్తగా అర్థం చేసుకోండి వాడు చేసిన పనికి రిజల్ట్స్ వాడి దగ్గర నుంచి వస్తాయన్న వాడు అనుకున్నది చేశాడంటే రిజల్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి మరి సెటిల్ పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అంటే ఏ గ్రో అవుతాం ఏ డైమెన్షన్ గ్రో అవుతుందో ఎక్కడికి గ్రో అవుతాం జాగ్రత్తగా అభ్యాసం చేసుకోవాల్సినటువంటి అంటే మనలో ఉన్నటువంటి ది మోర్ బ్రిలియంట్ ఐ ఆమ్ గ్రో అవుతారు వాడు ఇండిపెండెంట్ ఫిలం ఎవరిని చూసి భయపడేవాడు కాదు ఎవరితోనూ ఆబ్లిగేషన్స్ ఉన్నవాడు కాదు తన మేలేదో తనకు కావాల్సింది ఏదో తనకు అక్కర్లేని ఏదో చక్కగా తెలిసేటువంటిది కనుక క్రియాఫలాశ్రయత్వం క్రియాఫలములకు వాడు ఆశ్రయత్వమును పొందుతాడు అంటే స్వామి అవుతాడు యజమాని అవుతాడు హీఈస్ ది మాస్టర్ ఆఫ్ ది రిజల్ట్స్ ఆఫ్ వాట్ ఎవర్ హీ డస్ అది అర్థం దానికి పొరపడ్డదే ఎందుకంటే చాలా కొంచెం సుకుమారమైనటువంటిది అని డీప్గా ఉన్నటువంటి విషయం కానీ దాని ట్రూత్ మనకి బోధపడ్డదాకా అభ్యాసం మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి ఇలాంటి సూత్రాలు ఉత్తరరామచరిత్రంలో భవభూతి రాముడు సీత కూర్చుని ఉంటారు అందరూ ఋష్యశృంగుని ఆశ్రమానికి వెళ్ళిపోతారు యజ్ఞం చేయటానికి సీత 9 నెలల గర్భిణి కనుక యజ్ఞానికి వెళ్ళకూడదు కనుక ఇక్కడ అట్టి పెట్టేస్తే దిగులు పడుతూ ఉంటే రాముడు కొత్తగా రాజ్యానికి వచ్చాడు పాపం రాజ్య పరిపాలన పిల్లకాయ అని చెప్పి నేను చెప్పానని చెప్పి కబురు చేస్తాడు వశిష్ఠుడు అష్టావక్రుడు అనే ఋషి చేత కొన్ని ఆ కబురు చేసిన వాడు వచ్చి నాయనా మీ ఇద్దరు ఏమనుకోకండి ఇంతమంది వదిలిపెట్టి యజ్ఞానికి వెళ్ళిపోయారని
ఈ నిండు చూలాలైనటువంటి దాన్ని యజ్ఞానికి తీసుకెళ్ళకూడదని వదిలిపెట్టాం. ఆవిడ ఒక్కటినే వదిలిపెట్టకూడదని నిన్ను కూడా వదిలిపెట్టాం రాముణ్ణి. అందుచేత కొద్ది రోజుల్లోనే యజ్ఞం 12 ఏళ్ళు కనుక అక్కడ జరిగేది ఏం పర్వాలేదు, ప్రసవించంగానే త్వాం పుత్ర పూర్ణోత్సంగం ద్రక్ష్యామ ఇది, అంటే కుర్రవాణ్ణి ఒళ్ళో వేసుకుని ఉండగా మేము చూస్తాం అని ఋష్యశృంగుల వారు చెప్పమన్నారు మీ అన్నగారు అని చెప్పారు అని ఆశీర్వచనం చెబితే, అప్పుడు రాముడు అంటాడు సీతతో, లౌకికానాం హి సాధూనాం అర్థం వాగనువర్తతే, లోకంలో ఉన్నటువంటి మంచివాళ్ళు సజ్జనులు అబద్ధం ఆడనటువంటి వాళ్ళు వాళ్ళకి ఎట జరుగుతుందో దాని వెంట వాళ్ళ మాట పెడుతుంది కానీ మిస్రిప్రజెంటేషన్ ఉండదు అన్నాడు. ఏం జరిగిందో అది మాట్లాడతారు, ఏమనుకుంటున్నారో అది మాట్లాడతారు, ఏం చేయదలుచుకున్నారో అది మాట్లాడతారు. అంటే అర్థానికి ఎన్ని వాక్కుకి ఎన్ని మధ్యన తేడా ఉండకుండా అనుకున్న అర్థం వెంటే వాక్కు నడుస్తూ ఉంటుంది చక్కగా అన్నాడు. ఋషీనాం పునరాజ్యానాం అలా కాక ఈ లెవెల్లోకి ఋషులైనటువంటి మహానుభావులు అయితే వాచ్యం అర్థోనుధావతి వాళ్ళు ఊరికే సరదాగా అన్నటువంటి మాటలు కబురొంపుతారే దాని వెంట వాటి అర్థాలు నడిచి మన దగ్గరికి వస్తాయి. నించట అంటే కొడుకును ఒళ్ళో వేసుకుని ఉండగా చూస్తాం అని అన్నాడు కదా, అంటే క్షేమంగా నేను ప్రసవించిన తర్వాత నన్ను నిన్ను పిల్లల్ని వాళ్ళు చూస్తారని అర్థం అన్నాడు. ఎందుకు అట్లా నొక్కి చెప్పాడు వాడికి తెలియదు పాపం రాముడికి, కానీ మధ్యలో ఎంత కథ ఉంది, సీతాదేవిని వదిలిపెట్టడం, ఆవిడ అరణ్యంలో బారిసి రావటం, ఆవిడ బతికిందో దచ్చిందో తెలియకపోవటం, దగ్గర నుంచి నానాహంగం అయిపోయి చిట్ట చివరికి మళ్ళీ అందరూ కలుసుకుంటాం, ఆ కలుసుకున్న తోట ఋష్యశృంగుడు వశిష్ఠుడు వీళ్ళంతా వచ్చి అయ్యయ్యో మేము ఊళ్ళో లేకపోవటం వల్ల అయితే ఘోరం ఏం జరిగిందని చెప్పి ఏడవటం, అక్కడ కలుసుకుంటారన్నమాట పుత్ర పూర్ణోత్సంగా అంటే కొడుకును ఒళ్ళో వేసుకుని చూడటం అంటే ఇంత కథ ఉంది. అందుకని వాడు తెలుసో తెలియకో ఋషి గట్టిగా ఆశీర్వదించాడు అనమాట, పిల్లవాడిని ఒళ్ళో వేసుకుని ఉండగా నిన్ను మీ భర్తని కలిసి చూస్తా ఉన్నా, అంటే మధ్యన ఏవో దిక్కుమాలిన రోజులు కొన్ని ఉన్నాయి వాళ్ళకి తెలుసో తెలియకో. కనుక ఎప్పుడైతే వాక్కు సత్యవాక్ అయినదో దాని ఎందు క్రియాఫల ఆశ్రయత్వం వస్తుందన్నాడు, అంటే క్రియ యొక్క ఫలము నాకు వీడు ఆశ్రయుడవటం వస్తుంది. అంటే చెట్టు పళ్ళకి ఎలా అయితే ఆశ్రయం అవుతుందో వీడు చేసిన పనులకు కానీ వీడు చేయించిన పనులకు కానీ వీడు నెరవేర్చిన ఉద్యమములకు కానీ రిజల్ట్స్కి వీడు కారణం అవుతాడు. అంతేగాని మొదలెత్తించి వాళ్ళ చేత అది ఇది చేయించి నేనేం చేయను అని వాళ్ళని ముంచేయటం, ఇక్కడ ఆశ్రమం గడదాం, మీరు 100,000 ఆయన 200,000 ఈయన 300,000 తీసుకురండి, ఏదో కడుతుంది గందరగోళం అయిపోయింది, అదంతా ఆశ్రమం మునిగిపోయింది. నానా అడ్డమైనటువంటి వాళ్ళు చేరారు అందులో, భార్యను వదిలిపెట్టిన భర్తలు, భర్తలను వదిలిపెట్టిన భార్యలు, రిఫరాప్ అంతా చేరారు. ఆశ్రమాలు అంటే సామాన్యంగా అదే కదా చేరేది, ఇలా అయిపోయింది. గురువుగారు ఎందుకండి 100,000 ఇక్కడ పోసారని అడిగితే నేనేం చేయను మీరు అలా అయిపోయినారు, అట్లా చేయించే అట్లా ఉండడు వీడాను. అందుకనే జ్వాలాకులుని 19వ శతాబ్దం చివర 20వ శతాబ్దం మొదట్లోనూ మీరు ఇస్తున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అంతర్జాతీయ క్రమశిక్షణకు మేము ఏదన్నా ఒక ఆశ్రమం పెట్టుకుంటాం ఎక్కడన్నా పెట్టుకు మీరు నడిపిస్తారా అని అడిగితే ఆయన చెప్పాడు, దేర్ ఆర్ నో ఆశ్రమ్స్ ఆన్ ది ఫిజికల్ ప్లేన్ ఇన్ ది 20th century అన్నాడు. వెదవేష లేకండి, భౌతికములైనటువంటి ఆశ్రమములు నేను అంగీకరించను అని ఒక ఉదాహరణ ఇచ్చాడు. మంచం ఎంత సదుపాయంగా ఉంటే నల్లులు అంత ఎక్కువ చేరుతాయన్నారు, అందుకని రిఫరాఫ్ అంతా చేరుతారు. ఆధ్యాత్మికం కావాలంటే మీ ఇంటి దగ్గర మీరు ఉండండి, నేను మీకు సాధన నేర్పుతాను అన్నాడు. నేర్పిన వాళ్ళందరికీ అలాగే నేర్పారు. ఆయన హిమాలయాల్లో వ్యాలీలోనే ఉండి న్యూయార్క్లో తయారు చేశాడు, లండన్లో తయారు చేశాడు, లివర్పూల్లో తయారు చేశాడు, ప్యారిస్లో తయారు చేశాడు. వీళ్ళందరూ ఏడాదికి 2 మాటలు కలుసుకుంటూ ఉండేవాళ్ళు. తయారు చేసిన వాడు జ్వాలాకూలుడు అనే పేరు తెలుసుకొని ఆయన ఎవరో ఎవరికి తెలియదు. వాళ్ళ ఊళ్ళో ఈయన అందరూ ఎరుగుదురు కానీ ఈయన పేరు జ్వాలాకులుడు అని ఎవరికి తెలియదు. అలాగే బతికాడు, బతికినన్నాడు, అలాగే తయారు చేశాడు. అంటే ఆయన చేత ట్రైనింగ్ అయిన వాళ్ళు, ఆయన పుస్తకం చదువుకున్న వాళ్ళు, పాఠాలు చెప్పుకున్న వాళ్ళు,
యోగాభ్యాసం చేసిన వాడు వీళ్ళందరూ కూడా జ్వాలాకులుడు మనకి ట్రైనింగ్ ఇప్పిస్తున్నాడు అని తెలుసు. ఆయన ఊళ్ళో హిమాచల ప్రదేశ్లో ఉన్న చిన్న విలేజ్లో ఏదో ఓ పాలేరు, కొంచెం పొలం, అందులో కొంచెం గోధుమలు అవి పండించుకుంటూ ఉంటాం, ఇల్లు వకిలి ఇవన్నీ ఉన్నాయి. ఆయన ఏదో వెంకయ్యో పొలయో అనే పేరు ఉంటుంది, అంతకంటే ఇంకేం ఉండదు. అక్కడ ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాడికి ఈయన జ్వాలాకూలుడు అనేటువంటి పేరు, అసలు ఆ పేరే అయ్యారు వాళ్ళు. వెంకయ్య గారు బాగున్నారండి, పెద్దవారు అయ్యారండి, అంతే అంతే అని బతి ఉన్నాళ్ళు అలాగే బతికి. కనుక క్రియాపరాశ్రయత్వం, 24 పుస్తకాలు రాయించాడు ఆలిస్ బెయిలీ చేత. తాను హిమాలయాల దగ్గర విలేజ్లో కళ్ళు ముట్టు కూర్చుని ఆవిడ న్యూయార్క్లో గుర్తుపెట్టి 24 పుస్తకాలు టెలిపతిక్గా రాయించాడు ఇంగ్లీష్లో. కనుక సత్యం ప్రతిష్ట చేసినట్లయితే క్రియాఫల ఆశ్రయత్వం వస్తుంది, నీకు జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. అంటే క్రియల ఫలితము నిన్ను ఆశ్రయిస్తుంది. అంతకుముందు యో ఏ రాయి విసిరితే ఏ చెట్టు నుంచి ఏ కాయ రాలుతుందో, ఏ పండు రాలుతుందో, లేకపోతే మన మీద రాయబడి పళ్ళు మనకే రాలుతాయో తెలియదే. నోబడీ నోస్ వాట్ హ్యాపెన్స్ వెన్ వీ ప్రపోజ్ సంథింగ్. అంటే దానివల్ల చైన్ యాక్షన్స్ ఇటు బయలుదేరి అటు బయలుదేరి అటు బయలుదేరి చివరికి ఎక్కడ ముక్కు కదులుతుందో మొహానికి కదులుతుందో తెలియదు మనకో ఎవరికో. ట్రాఫిక్ రూల్స్ తెలియవు కదా, మెంటల్ అండ్ సూపరా మెంటల్ ప్లేన్స్లో మనకి భౌతికంగానే ట్రాఫిక్ రూల్స్, సైకిల్కి లైట్ ఎందుకు రాని అడిగితే పోలీస్ కోసం అని అనుకుంటాను తప్ప ఆ పైన ఉన్నటువంటి లెవెల్ లేదు కదా మనకి. అలాంటప్పుడు మరి మెంటల్గాను సూపరా మెంటల్గాను మనకి ట్రాఫిక్ రూల్స్ తెలియకపోతే ఇంక ఇవేం తెలుస్తాయి. కనుక సత్యం, అహింస చెప్పాడు, సత్యం చెప్పాడు, అస్తేయాన్ని గురించి అంటే దొంగ బుద్ధి లేకుండా జీవించడం అభ్యాసం చేస్తే. దొంగతనానికి సంబంధించిందే కాదు నిన్న చెప్పాను కదా, మంచి థాట్స్ కనుక ఏమన్నా మీరు చెప్పినవి విన్నానంటే ఏ బెదవడ గుంటూరు వెళ్ళినప్పుడు అవి నావి కింద ఉపన్యాసం చెప్పడం, ఇవన్నీ కూడా స్తేయం అంటారు. అంటే కవేటెడ్నెస్, థీవింగ్ ఇన్స్టింక్ట్స్, ఫిజికల్ పెయిన్ ఒక్కటే కాదు. ఏదన్నా ఆ పెన్ చాలా బాగుంది అనుకోండి, పెన్నా అండి అది, వా అది అంటే ఫీలింగ్ ఇన్స్టింక్ట్ అంటే అది మనకుంటే బాగుండదు. మనకి ఆయనకున్నప్పుడు మనకుంటే ఎట్లా బాగుంటుంది, ఆయనదైనప్పుడు అంటే సింపుల్ కామన్ సెన్స్ ఇట్లాంటివి మనకుంటే ఏం చేసుకున్నావు, ఏం ఇవాడు బారేస్తాను, ఎవడో ఎత్తు పోతాడు, లేకపోతే లెంపకాయ కొట్టి తీసుకెడతాడు, కామన్ సెన్స్. కనుక ఇక్కడ 37వ సూత్రంలో అహింస సత్యము చెప్పి అస్తేయం చెబుతున్నాడు. అస్తేయ ప్రతిష్టాయాం సర్వరత్నోపస్థానం. అస్తేయము అను గుణము నీలో ప్రతిష్ఠించుకొనగా, అంటే ఎస్టాబ్లిష్ కాగా, స్థాపించుకొనగా ఏమొస్తుంది నీకు, సర్వరత్నములు కూడా ఉపస్థానం అంటే నీ దగ్గరికి వస్తాయి, అప్రోచ్ అవుతాయి. సమస్త రత్నములు నీ దగ్గరకు వచ్చును. అబ్బా డైమండ్స్ అండి అవి కావు రత్నాలు అండి, ఎందుకు నిద్ర కొట్టుకుంటారా నోట్లో కొట్టుకుంటారా, ఇన్ని నిచ్చేయనుకోండి డైమండ్స్ ఏం చేస్తారు, దాచలేక కావాలి ఏం చేయాలి, తెలియదు బ్యాంకులో లాకర్లో పెట్టాలి, మనం కావు కదా బ్యాంకు అవుతాయి. మేడు నెలకింత బంగారం సంపాదించేవాట వ్యాపారంలో, ప్రతి నెల వెళ్ళి ఊరు బయట చెట్టు కింద తవ్వి ఆ పెట్టులో పెట్టి వచ్చేవాడు వాడు, మళ్ళీ పుడిచిపెట్టి. సరే కొన్ని నెలలు అయిన తర్వాత ఎవడో చూసాడు, ఏమిట్రా వీటి నెల నెల పెడుతున్నాడు కూడా వెళ్ళాడు దూరం నుంచి చూశాడు. సరే వాడు వెళ్ళిపోయిన తర్వాత తీసుకున్నాడు, పెట్టి ఉట్టి పెట్టి పెట్టేశాడు. సరే వచ్చే నెల వచ్చి మళ్ళీ వాడు ఇంకాస్త బంగారం వేద్దామని తీస్తే ఉట్టి పెట్టి ఉంది, మూర్రో అని ఊళ్ళో వాళ్ళందరినీ పిలుచుకొచ్చాట, ఏమిట్రా అంటే ఇక్కడే పెట్టాను ఇందులోనే అని ఏడుస్తాట. ఎట్లాగ వీడు ఏడు పాపడం అని చెప్పి ఓ ముసలాడు ఏం చేసేట, పెట్టడమేనా ఎన్నడన్నా ఏమన్నా తీసావా అన్నట్ట, తీయలేదు అయితే నష్టం ఏం లేదు. ఓ పని బంగారం బదులు అందులో ఓ రాయి పెట్టు, ప్రతి నెలకి ఒకటి వచ్చి చూసి పెడుతూ ఉండు, దానికి ఏం పోయింది ఏమిటన్న, ఓ రాయి అందులో పడేమన్నట్ట పెట్లు, నెల నెలకి వచ్చి చూసి పెడుతూ ఉండు ఏమిటి పోయింది అన్నట్టు, దానికి నీ తేడా నువ్వు తీసుకున్నప్పుడు. కనుక సర్వరత్న ఉపస్థానం, రత్నం అంటే ఏమిటి, అతి శ్రేష్టములైన వస్తువులు.
ఊళ్ళో ఏ వస్తువులు ఉన్నా అన్నిటికంటే శ్రేష్టమైనవి మీ దగ్గర ఉంటాయండి. ఎప్పుడు అవి నువ్వు వాడుకోకుండా ఉంటా మొదలెట్టినప్పటి నుంచి నిజంగా మెంటల్గా కూడా అయిపోయింది. అలా కొన్నాళ్ళు ఉండి చూద్దాం అంటే రావు. అక్కడికి ఇన్ని మనం వాడుకోకూడదని అనుకుంటున్నాం, ఏమీ రాదు, గొడ్డుబోతుగా ఉంటుంది. అంటే ఇది ప్రత్యక్షంగా అనుభవించియే చూడాలి. ప్రతివాడు కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తే చిన్న వెంట్రుగుమ్మకంత ఫలితం ప్రతివాడికి వెంటనే తక్షణం కనిపిస్తుంది. నాకు ఒక చిన్న వెంట్రుగుమ్మకంత ఫలితం మొన్న యూరోప్లో కనిపించింది. నేను చెబుతాను, ఏదో బెల్జియంలో తిరుగుతూ ఉండగా ఒక దంపతులు పగలు రాత్రి కూడా 24 గంటలు సిగరెట్లు కలుస్తారు, నేను కలుస్తాను. ప్రతి సంవత్సరం నాతోనే కూడా ఉంటారు, నేను ఆ దేశాల్లో ఉన్నన్నాళ్ళు కూడా చాలా క్లోజ్గా ఉంటారు. బౌద్ధ దీక్ష తీసుకున్న వాళ్ళు, స్విస్ వాళ్ళు, ప్రభు వందన అని భార్యాభర్తలు వాళ్ళు. ఆవిడ దగ్గుతూ సన్నబడ్డది మనిషి, అప్పుడు బాగోలేదు, ఆరోగ్యం మానేరాదా అన్నాను. 2-3 మాటలు ప్రయత్నం చేశాం, మాతో పాటు మీరు కూడా మానేస్తే మేము మానేస్తాం. అయితే వీళ్ళ రాత్రి 12 పెట్టి చేయండి అన్నాను. కారులో పెడుతున్నాం వస్తూ వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఉంది ఆ 2-3 రోజులను. వెళ్ళాం రాత్రికి, సరదాకి 11:30 ముగ్గురు 3 సిగరెట్లు తీసుకున్నాం, కాల్ చేశాం, వదిలేసాం, అయిపోయింది. నేను కాల్సను కదా అనేటువంటి ధైర్యంతో వాళ్ళు మళ్ళీ ముట్టలేదు. మొన్న కూడా ఉత్తరం రాస్తూ అక్కడ నేను తీసుకున్న ఫోటోలు పంపించి అందులో రాశాడు, మనం ఇంకా స్మోకర్స్గా ఉన్నప్పటి ఫొటోస్ పంపుతున్నానని రాశాడు. అయితే అయిపోయింది, అది దానికి ఇంకా ప్రసక్తి లేదు. మళ్ళీ నేను నా హెడ్ క్వార్టర్స్కి వచ్చాను లియేజ్లో. అంటే నా సామాన్లు అవన్నీ ఉన్నీ ఎక్కడ ఉంటాయో అసలు అక్కడికి వచ్చేటప్పటికండి, యూరోప్లో స్విట్జర్లాండ్ నుంచి మోస్ట్ కాస్ట్లీ సిగరెట్స్ ఫ్రెండ్స్ ఇంత ఇంత దిండ్లు పంపించారు. అంటే ఆ మాత్రం కాస్ట్లీ సిగరెట్స్ కొనుక్కుని ఎవరు తాగలేరు అక్కడ. అంటే నువ్వు తిన్నగా మానేవా లేకపోతే పుండాకూర వేషాలు వేస్తున్నావా అంటానికి వస్తాయి. ఇవి కాసి నీ కాసి పారేసి మానేద్దాం అంటే అయిపోయి నాకు ఆశ్చర్యం, కళ్ళు తిరిగిపోయాయి, ఏమిటి రావటం వస్తాయి అంటే వస్తాయని తెలుసు పెద్దవాళ్ళు చెప్పారు, కానీ రిజల్ట్ చూడటం ఆశ్చర్యం. సరే తీసేసి పక్కన పెట్టాను, పక్కన పెట్టి అక్కడ బెల్జియంలో మేము ఎరుగున్నటువంటి స్నేహితుల్లో పెద్ద స్మోకర్స్ ఎవరో వాళ్ళ పేర్లు పక్కన రాసుకున్నాను. వస్తూ వస్తూ వాళ్ళకి సద్వినియోగం చేద్దాం మనకెందుకు, పారేటందుకు ఊరికే చూస్తూ చూస్తూ. ఇంతలోకి 2 రోజులు అయ్యేటప్పటికి లండన్ నుంచి మొరేన్ అగస్టిన్ అని చెప్పి వరల్డ్ టీచర్ ట్రస్ట్ అక్కడ ఆర్గనైజర్, ఆ అమ్మాయి ఎవరినో ఇచ్చి ఏదో పుస్తకాల కోసమని పంపిస్తూ యాషెస్ ఆఫ్ రోజెస్, తర్వాత ది కింగ్స్ ఆఫ్ ఇంగ్లాండ్ సిగరెట్లు, ఇంతింత పెట్టెలు ఇన్ని పెట్టెలు పంపించి మాస్టర్ గారికి ఇవ్వండి ఇవని మారినట్లు ఎవరికి తెలియదు. ఇంకా అంతే, మళ్ళీ 2 రోజులకి మీరు అప్పుడు కుమార్ గారిని అడగండి, చెబుతారు ఆశ్చర్యం. ప్యారిస్ నుంచి క్లేర్ బిల్లీ అని చెప్పి ప్యారిస్లో వరల్డ్ టీచర్ ట్రస్ట్ ఆర్గనైజర్, ఆవిడ పుస్తకాల కోసమని మనుషుల్ని గౌరవింపిస్తూ ఇన్ని సిగరెట్ ప్యాకెట్. అంటే గదిలో 1/3 నిండిపోయింది పర్వతం, సిగరెట్ల పర్వతం పూర్వం. బెల్జియం నుంచి బయలుదేరే ముందు రోజున టెలిఫోన్ చేశాను ఇద్దరికో ముగ్గురికో ఫ్రెండ్స్కి, మిమ్మల్ని చూడాలి ఒక మాట వస్తే ఆ ముగ్గురికి ఇచ్చి, అమ్మా మాక మీరు అంటే నేను మొన్న మానేశాను కదా అంటే, అబ్బా ఎట్లాగండి మానేశాక వచ్చాయేమి అంటారు, మానేసాకే వస్తాయి లేకపోతే 4 తీసుకున్నా సచ్చినా కొనుక్కోవాలి కానీ ఒక్కటి రాదు. అది అయిపోయిందే, అక్కడి నుంచి ఏదో ఫ్రాన్స్ వచ్చాను, ప్యారిస్ వచ్చాను, అక్కడ ఏదో అయిపోయింది.
అక్కడి నుంచి లియాను. అక్కడి నుంచి మ్యూనిక్ వచ్చేటప్పటికి నాకు కాఫీ అంటే 30 ఏళ్ళ నుంచి ఎంత ఇష్టం ఆ వాడికి తెలుసు. అక్కడ పాల్ అనేటువంటి అక్కడికి వెళ్ళేటికి నాకు కాఫీ అంటే ఎంత వీక్ పాయింటో అక్కడ అందరికీ తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ కాఫీయే నేను లెక్చర్స్లో ఈ యమనియమాలకి వ్యతిరేకంగా ఉండే లక్షణాలకి ఎగ్జాంపుల్ చెబుతూ నేను లెక్చర్ ఇస్తున్నాను అనుకోండి, ఇంకోడు కాఫీ ఎరగని వాడు లెక్చర్ ఇస్తున్నాడు అనుకోండి, ఇక్కడ ఎవడన్నా తీసుకొచ్చి రుచిగా ఉన్న కాఫీ పోస్తూ ఉంటే ఏమవుతుంది, నా లెక్చర్ చక్కన ఆగిపోతుంది, వాడు చదువుతూనే ఉంటాడు అని ఎగ్జాంపుల్ ఇచ్చేవాడిని. లేదు పతంజలి యోగ సూత్రాల్లో ఇచ్చే లెక్చర్స్ కూడా వాళ్ళకి అమ్మా వ్యాస గారు కాఫీ అంటే ఎంత ప్రాణం వాళ్ళకి తెలుసు అందరికీ. కానీ బెల్జియంలో సిగరెట్లతో పాటు కాఫీ కూడా ఆపేసింది, అది వాళ్ళకి తెలియదు. వీడు జర్మనీలో కాస్ట్లీయెస్ట్ కాఫీ పెద్ద డబ్బాలు 2 కొని తెచ్చిపెట్టేట పాపం ఆ 15 రోజులను నాకు ప్రత్యేకం కాచిద్దామని వచ్చి చెప్పాడు, ది బెస్ట్ కాఫీ ఎవర్ యూ కెన్ హ్యావ్ యూ కెన్ టేక్ యూ కెన్ డ్రింక్ అన్నాడు. ఐ కెన్ నాట్ డ్రింక్ ఎనీమోర్ మై డియర్ బ్రదర్ పాల్ అంటే అయ్యో అన్నాడు. బెల్జియంలో మానేసి బా ఎందుకన్నా అలాంటి పని చేశారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ మానేయకూడదా మీరు, నేను ఎంత సరదాపడి నీ కోసం కొన్నాను, అది లాస్ట్ ఇయర్ మీరు కాఫీ ఎంత సరదాగా తాగారో నేను చూశాను, అందుకని కాస్ట్లీయెస్ట్ కాఫీ పౌడర్ డబ్బాలు నేను కొనుక్కొచ్చాను అని ఆ టిన్ను ఓపెన్ చేసి చూపించాడండి. ఇల్లు ఘుమఘుమ అంతా కూడా నా చుట్టూ ఉన్నా. వాడు అంటాడు నేను మానేయొద్దంటాను లేదు, ఇక్కడ 15 రోజులు కదా మీరు ఉండేది, ఈ 15 రోజులు నేను కొని తెచ్చినందుకైనా మీరు తాగి ఇక్కడి నుంచి మానేయండి అంటే అది వాడంటాం కాదు మన టెస్ట్ సర్వరత్న ఉపస్థానం సర్వరత్న ఉపస్థానం అంటే ది మోస్ట్ వాల్యుయబుల్ థింగ్స్ ఇన్ ది వరల్డ్ విల్ బి అట్ యువర్ హ్యాండ్ అంటే మనీ కూడా అంతే, మీకు అక్కర్లేతే ఎంత మనీ అయినా మీ చేతుల నుంచే పెడుతుంది, కావాల్సి వస్తే టక్ ఎవరినో అడుక్కోవాలి అంటే ఎవరో బ్యాంకులో ఉండి కూడా ఆదివారం నాడు భారీగా నొప్పులు వస్తాయి వీడు ఎవరినో అడుక్కోవాలి తీసి అని అంటే బ్యాంకులో డ్రా చేయడానికి వీలు ఉండదు, శనివారం రాత్రి నొప్పులు మొదలు పెడతాయి వీడు డ్రా చేయలే మర్చిపోయాడు, ఆదివారం బ్యాంకులో రాదు కదా అందుకని పక్క ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఒరే 200 రూపీస్ అని దేహి అని అడుక్కోవాలి బ్యాంకులో ఉన్నా కూడా, ఇది తేడా. కనుక అస్తేయ ప్రతిష్టాయాం ఇది అక్షరాల సత్యం ఎవరైనా ప్రాక్టీస్ చేసుకోండి. ఇంత చిన్న దాంట్లో ఇంత రిజల్ట్స్ ఎన్నో వాటిని నేను చూశాను, ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే ఎన్ని రిజల్ట్స్ ఉంటాయో మీరు ఒక మాట చూడండి. దీన్నే అసలైనటువంటి వైరాగ్యం కింద ఆయన చెప్పాడు, అస్తేయ ప్రతిష్టాయాం అస్తేయము మీ ఎందు ప్రతిష్ట చెందగా అంటే స్థిరత్వము చెందగా సర్వరత్న ఉపస్థానం సమస్తమైనటువంటి రత్నములు. రత్నములు అంటే ఏమిటి మాటకు అర్థం, సామాన్య జీవులైనటువంటి సంసార బద్ధులు కామన్ మ్యాన్ దేని ఎందు రతము అంటే ఏమిటి అట్రాక్టెడ్ అట్రాక్టెడ్ గ్లామర్డ్ అవి ఏ వస్తువులైందైతే గ్లామర్ తట్టుకోలేడో అంత విలువైనటువంటివో అవన్నీ నీ చేతి కింద ఉంటాయన్నాడు. నీకు గ్లామర్ ఉంటే ఉండవు ఓటే టెస్ట్ అన్నాడు, నీ దగ్గర ఉన్న గ్లామర్ ఉండకపోతే నీ దగ్గర ఉంటాయన్నాడు. ఇది చాలా ఆశ్చర్యమైనటువంటి సూత్రం. క్రియాఫలాశ్రయత్వం అస్తేయ ప్రతిష్టాయం సర్వరత్న ఉపస్థానం ఇవి హయ్యెస్ట్ ట్రూత్స్, ఊరికే ప్లాటిట్యూడ్స్ కాదు మోరల్ సేయింగ్స్ కాదు టీచింగ్స్ కాదు. కనుక అహింస సత్యము అస్తేయము బ్రహ్మచర్యం కాదు ఇంకోటి ముప్పై ఎనిమిది బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలాభ బ్రహ్మచర్యము ప్రతిష్ట జరుగగా నీ ఎందు బ్రహ్మచర్యం గనక ప్రతిష్ట జరిగితే బ్రహ్మచర్యం అంటే అన్న అన్మ్యారీడ్ లైఫ్ కాదు సో కాల్డ్ సెలబ్రేట్ కాదు ఏం చెప్పాం అండర్స్టాండ్ ఏ ఉమెన్ లెట్ ఏ ఉమెన్ అండర్స్టాండ్ ఏ మ్యాన్ లెట్ దెమ్ గెట్ మ్యారీడ్ ఇంకొక ఆవిడ ఎందు కానీ ఇంకొక ఆయన ఎందు కానీ దృష్టి లేకుండా ఉండటం లైఫ్లో యాటిట్యూడ్లో పెళ్ళి అయ్యే వరకు మామూలు అర్థమే బ్రహ్మచర్యం అంటే సెలబ్రేట్ అండి, పెళ్ళి అయిన తర్వాత కూడా బ్రహ్మచర్య కృష్ణుడు బ్రహ్మచర్య అని చెప్పబడ్డది పురాణాల్లో. బ్రహ్మచర్య ప్రతిష్టాయాం బ్రహ్మచర్యం మీ ఎందు ప్రతిష్ట చెందినప్పుడు అంటే స్త్రీలు
చాలా అందమైనటువంటి వాళ్ళు, సంపదలు కలిగినటువంటి వాళ్ళు నీకు అవైలబుల్గా ఉంటూ ఉండగా, నేను ఎత్తినెక్కి తొక్కుతూ ఉండగా పెడుతూ ఉంటే నీకు సంబంధించినటువంటిది కాదు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, వాళ్ళకి ఏం కావాలో చేసి అది చూసుకుని, అట్లాంటి యాటిట్యూడ్ నీకు కనుక వస్తే అని అర్థం పతంజలి ఉద్దేశం. కనుక బ్రహ్మచర్య ప్రతిష్టాయం అంటే ఏ ప్యాసివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ సెక్స్, అబ్స్టినెన్స్ ఆఫ్ సెక్స్ కాదు, సప్రెషన్ ఆఫ్ సెక్స్ కాదు. కనుక బ్రహ్మచర్యము ప్రతిష్ఠింపగా నీలో వీర్యలాభ, వీర్యము లాభము చెందును, అనగా ఇంకొకడు 2 గంటలు కూర్చుని ఒక పని చేస్తే నువ్వు 12 గంటలు కూర్చుని ఆ పని చేస్తావు, అది వీర్యం అంటే అర్థం. గ్రిట్, టెనాసిటీ ఆఫ్ పర్పస్. ఇంకొకడు 2 రాత్రులు నిద్రపోకుండా జబ్బుగా ఉన్నవాడికి సర్వీస్ చేస్తే నువ్వు 10 రాత్రులు చేస్తావు, ఎఫెక్ట్ అవ్వవు. ఇంకొకడు రాత్రింపగళ్ళు కూర్చుని 2-3 రోజుల్లో 4 రోజుల్లో చిన్న పుస్తకం రాసేసి నువ్వు రాత్రింపగళ్ళు కూర్చుని 1 నెల రోజుల్లో పెద్ద పుస్తకం రాస్తావు, అంతే. అది వీర్యలాభం అనేటువంటి మాటకు అర్థం. ఇంకొకడు ఎవళ్ళన అటాక్ ఇస్తే చేతిలో కర్ర ఉంటే తట్టుకోగలిగితే, నువ్వు చేతిలో కర్ర ఉంటే 3 అటాక్ ఇస్తే తట్టుకుని సమాధానం చెబుతావు, అది వీర్యం అంటే. కనుక వీర్యలాభ, బ్రహ్మచర్యం వల్ల నీకు వీర్యలాభం వస్తుంది నాయన అంటే ఏంటి, మ్యాన్లీనెస్, వ్యాలర్, పాజిటివ్ యాటిట్యూడ్ వస్తాయి. అంటే ఈ ట్రాన్స్లేషన్స్ దగ్గర మనం కొంచెం జాగ్రత్తగా చెప్పుకోవాలి, ట్రెడిషన్ తెలుసుకుని చెప్పుకోవాలి, కానీ లిటరల్ ట్రాన్స్లేషన్స్ కాదు మనం చేసుకోవాల్సింది ఇక్కడ. లేకపోతే డెడ్ లెటర్కి ఏముండదు అర్థం. వీర్యలాభ అంటే సెమెన్ పెరుగుతుందని చెప్పాడు అనుకోండి, దట్స్ మీనింగ్ లెస్. అయితే ఏమనిపిస్తుంది, ఏమి లేదు, మీనింగ్ లెస్. తర్వాత ఇంకేం మిగిలినాయి, అపరిగ్రహం మిగిలింది 39వ సూత్రంలో, అది కూడా చూస్తున్నారు. అపరిగ్రహ స్థైర్యే జన్మ కథంతా సంబోధ, అంటే అపరిగ్రహము స్థిరత్వము చెందగా. అపరిగ్రహం అంటే ఏంటి, 5 రూపాయలు పనిచేసి 3 రూపాయలు పుచ్చుకొని సొసైటీని మిగతా 2 రూపాయలు వదిలేయటం. అంటే ఎంత గ్రిట్ కావాలి మనిషికి, అప్పుడు తెలుస్తుంది బతకటం ఈజీ అని. 5 రూపాయలకి 6 రూపాయలు వసూలు చేసేటువంటి వాడికి బతకటం ఎట్లా, బతకటం ఎట్లా, రేపెట్లా, రేపెట్లా, ఇలాగ చచ్చిపోతూ బతుకుతాడు, బతుకుతూ తస్తున్నానంటాడు. ఎరా ఎలా ఉన్నాడు, చస్తున్నానంటాడు బతుకుతూ. అపరిగ్రహ స్థైర్యే, అపరిగ్రహము స్థిరత్వము కాగా, లెట్ ఎనీబడి బి హెల్ప్డ్ బై యూ, రిటర్న్ రెమ్యునరేషన్ నేను నీకు వచ్చేది నీకు వస్తూనే ఉంది, చూసుకో జాగ్రత్తగా, ఇట్ ఈస్ ద లా ఆఫ్ నేచర్. అది తెలుసు, అది తెలియాలి. అంటే అక్కడ ఒక సీక్రెట్, ఒక క్లిక్ ఉంది, ఆ క్లిక్ వదులుతుంది మీకు.